ఖమ్మంను మున్నేరు అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, పంట పొలాలు వరద తాకిడికి గురయ్యాయి. దీంతో బాధితులకు భారీగా నష్టం జరిగింది. నష్ట తీవ్రతను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గుర్తించాయి, కానీ బాధితులకు ఎలాంటి సహాయం ఇప్పటి వరకు అందలేదు. కనీసం జిల్లాలో ఎంత మేరకు నష్టం జరిగిందని ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాను మున్నేరు అతలాకుతలం చేసిపోయింది. ప్రస్తుతం మున్నేరు ఇంకా ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖమ్మం నగరంలో ఈ మున్నేరు సృష్టించినటువంటి విలయ తాండవానికి అనేక ముంపు ప్రాంతాలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. దాదాపుగా 8,000 ఇళ్ళు కూడా ఈ ముంపు ప్రాంతానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ముంపు ఇళ్లకు ఇప్పటికీ మురికి నీరు, బురద నీరు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇంకా కూడా వాటిని శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. దాదాపు ఇంకో 2 వారాలు కూడా ఈ ముంపు ప్రాంత వాసులు కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థికంగా అయితే ఎన్నో సంవత్సరాల పాటు ఇంకా సంపాదించవలసినటువంటి అవసరం ఉంది. దాదాపు 10 ఏళ్ల కష్టమంతా కూడా నీటిపాలైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది మున్నేరు వాగు అనేది చాలా స్పష్టంగా మనం చూసుకున్నాము. అయితే మున్నేరు వాగుకు సంబంధించి ముంపు ప్రాంతాలు అనేక ఇళ్ళు కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 8,000 ఇళ్ళు ఈ ముంపు ప్రాంతానికి గురైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇంకా కొంతమంది అక్కడే తలదాచుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లను చేరుకొని బురద పేరుకుపోయినటువంటి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ప్రభుత్వం అందిస్తామని చెబుతున్నటువంటి సహాయం ఇంతవరకు వారి ఖాతాల్లోకి జమ కాలేదు. ఒక్కో కుటుంబానికి అంటే ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రకటించారు. అయితే ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఆ ఆర్థిక సహాయం బాధితుల ఖాతాల్లోకి చేరలేదు. మరోపక్క బాధితులకు సహాయం అందించేందుకు పెద్ద ఎత్తున కూడా విరారాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరద ముంపు నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు బాధితులకు సహాయం అందలేదు. ఆ సహాయం ఎప్పుడు అందుతుందని కూడా బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. మరోపక్క ఖమ్మం ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర బృందాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు కూడా ఖమ్మంలో పర్యటించారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కూడా ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటించినటువంటి నేపథ్యంలో ఖమ్మం, పాలేరు, మధిర ఈ 3 నియోజకవర్గాలలో ఆయన ప్రధానంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో పంట నష్ట తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మనకున్నటువంటి సమాచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఈ వరదల నేపథ్యంలో దాదాపుగా 80,000 ఎకరాలకు కూడా పంట నష్టం జరిగినట్లు ఒక అంచనా ఉంది. అధికారులు అయితే ప్రాథమికంగా ప్రస్తుతానికి ఆ లెక్కలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువగా కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం పంటలకు నష్టానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది. ఎందుకంటే 33% పైగా కూడా పంటలు దెబ్బతింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఎకరాకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తామని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయలేదు. మరోవైపు అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో పర్యటించినప్పటికీ కూడా దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎంత సహాయం అందిస్తామనేది కేంద్రం నుంచి ఒక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న కూడా కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయన చూసినప్పటికీ కూడా అంచనను ఎంత నష్టం జరిగిందనేది ఒక అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వ నివేదికలు వస్తే తప్ప అంచనా వేయలేమనేది మనకున్నటువంటి సమాచారం. భారీగా వచ్చిన వరదల నేపథ్యంలో ఇసుక మేటలన్నీ కూడా పొలాలలో పేరుకుపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అటు బాధితులు ఇల్లు కోల్పోయినటువంటి బాధితులైతేంది, పంటలు నష్టపోయినటువంటి రైతులైతేంది ఆశగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అటు పంట నష్టం, ఇటు ఇల్లు కోల్పోయిన బాధితులను గుర్తించి ప్రభుత్వానికి ఒక నివేదికలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.